Hi friends, in this class, we will see how to cut and stitch long dress. Now, I will show you how to cut long dress. First, we will see how to cut the body measurements. We will see how to cut the body measurements. We will see how to cut the idea. This size, this age, this age, this age, this age, this age, this age, full height aithe mana choice ikkada ante ikkada ee shoulder part untundi kada ee shoulder part daggar nundi start chesi podavu mokala kindaki varaku ante dadapuga enta height undo chusukoni mokala kindaki varaku teeskunte manaki ee long dress aithe chudataniki baaguntundi idu vachesi ippudu nenaithe ganaka ee full podavu 50 inchulu teeskuntanu mottham podavu idi mee choice meeku koncham height takku kavali anukunte takku pettukochu ekku kavali anukunte ekku pettukochu idi matram ee దీని లో నుంచి కాకుండా డైరెక్ట్ గా తీసేస్తున్నాను 50 ఇంచులు అలానే ఫుల్ లెంగ్త్ తీసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ ని వెస్ట్ లూజ్ ని కొల్చుకోవాలి ఇది వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ రావాలి అనుకుంటే గనక ఈ షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి మనకి ఎంత పొడవులో తీసుకుంటున్నాము అనేది చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ పై నుండి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా 9 1/2 దగ్గర మనకి ఈ చెస్ట్ లూజ్ వస్తుంది ఈ 9 1/2 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ ని కొల్చుకోవాలి లేదు ఒకవేళ మనకి కొంచెం పైకి కిందకి అనిపిస్తే గనక ఎక్కడైతే మనకి ఈ చెస్ట్ పార్ట్ వస్తుందో ఇక్కడ మనం చెస్ట్ లూజ్ ని కొల్చుకోవాలి అలానే వెస్ట్ లూజ్ వచ్చేసి మనం తీసుకునే డ్రెస్ మోడల్ ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది లాంగ్ డ్రెస్ అయితే ఒకలాగా తీసుకోవాలి లేదు ఇంకా వేరే ఏదైనా మోడల్ ప్యాంట్ కి తీసుకోవాలి ప్యాంట్ కి అయితే దాదాపు కొంచెం కిందకే కట్టుకుంటాం కాబట్టి కిందకి తీసుకోవాలి ఇలా మనం ఎక్కడ మనం వేస్ట్ లూస్ తీసుకోవాలి అనుకుంటామో దానిని బట్టి ఈ వేస్ట్ పార్ట్ లో లూస్ తీసుకోవాలి ఇప్పుడు మనం లాంగ్ డ్రెస్ కి వచ్చేటి మరీ కిందకి అయితే పెట్టుకోం కాబట్టి ఇప్పుడు నేనైతే 14 ఇంచుల దగ్గర వేస్ట్ లూస్ ని తీసుకుంటున్నాను ఇలా మనం ఎక్కడ ఏ పార్ట్ దగ్గర చెస్ట్ లూస్ ఏ పార్ట్ దగ్గర వేస్ట్ లూస్ ని తీసుకోవాలి అనేది చూసుకొని ఇప్పుడు మనకి ఐడియా వచ్చింది కదా ఎక్కడి నుంచి చెస్ట్ ఎక్కడి నుంచి వేస్ట్ లూస్ తీసుకోవాలి అనేది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనము చెస్ట్ లూస్ ని కొల్చుకోవాలి ఇలా బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మరి ఫుల్ టైట్ గా కాకుండా ఇలా టేప్ పట్టుకున్న తర్వాత మన వేలు పట్టేంత గ్యాప్ ఉండేలా చూసుకొని ఇక్కడ మనం ఈ లూజులను అయితే తీసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత లూజ్ వస్తే అంత లూజ్ దీనికి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఏమైనా కలపాలి అంటే అది నెక్స్ట్ కట్టింగ్ ప్రాసెస్ లో మాత్రమే కలుపుకోవాలి తీసుకునేటప్పుడు మరీ టైట్ గా లేకుండా ఇలా కొంచెం లూజ్ ఉండేలా తీసుకుంటేనే మనకి టైట్ ఫిట్టింగ్ చక్కగా వచ్చేస్తుంది అలా కాకుండా ఫుల్ టైట్ వేసాము అంటే మనకి స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇలా వేసుకోవాలి అంటే ఎక్కకుండా అంటే ఫుల్ గా టైట్ గా తీస్తే ఎక్కదు ఇలా కొంచెం లూజ్ ఉండేలా పెడితే మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది ఇలా చెస్ట్ లూజ్ ని కొల్చుకోవాలి అలానే వేస్ట్ లూజ్ ఈ వేస్ట్ లూజ్ వచ్చేసి మనం ఎక్కడి వరకు అయితే తీసుకుందాము అనుకుంటున్నాము ఇక్కడ నుండి 14 ఇంచుల దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాం కదా ఇదే 14 ఇంచుల దగ్గర ఒకసారి చూసుకొని ఇక్కడ కూడా అంతే మనకి ప్రతి చోట ఇది మాత్రం కామన్ గా తీసుకోవాలి మన వేలు పట్టే అంత గ్యాప్ ఉండేలా చూసుకొని ఇక్కడ ఈ వేస్ట్ లూజ్ ని కొల్చుకోవాలి ఇప్పుడు మనకి పైన నుండి ఎక్కడి వరకు చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి వేస్ట్ లూజ్ ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది తెలిసింది దాంతో పాటుగా చెస్ట్ లూజ్ ఎంత వేస్ట్ లూజ్ ఎంత ఇంతవరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ కొలతని తీసుకోవాలి షోల్డర్ కొలతని తీసుకునేటప్పుడు ఎవరికి వాళ్ళకి ఓన్గా తీసుకోవచ్చు లేదు అంటే ఎవరి హెల్ప్ అయినా సరే తీసుకొని తీసుకోవచ్చు ఈ షోల్డర్ లెంత్ తీసుకోవడానికి ఇక్కడ మనకి ఈ బ్యాక్ పార్ట్లోనే తీసుకోవాలి షోల్డర్ లెంత్ అంటే ఖచ్చితంగా బ్యాక్ పార్ట్లోనే తీసుకోవాలి అది కూడా ఇక్కడ ఈ బాడీ పార్ట్లో మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర నుండి రెండవ వైపున హ్యాండ్ జాయింట్ వరకు కొలుచుకోవాలి అది కూడా ఈ కొలుచుకునే విధానం ఇట్లా కిందకి 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 ఎక్కడ పడితే అక్కడ కొలుచుకోకుండా ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ కరెక్ట్గా జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఈ నెక్కి టచ్ అయ్యేలాగా రెండవ వైపున ఈ షోల్డర్ జాయింట్ వరకు తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫుల్ షోల్డర్ లెంత్ అయితే వస్తుంది ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది ఇలా మనం ఎలా కొలుస్తున్నాము అనే దాన్ని బట్టి ఈ షోల్డర్ లెంత్ అయితే తీసుకోవాలి ఇంతవరకు ఈ కొలతలు ఉన్నాయి అంటే ఇక నెక్ డీప్ వచ్చేసి మన చాయిస్ ఇక్కడ నుంచి ఒకసారి చూసుకొని మనం నెక్ డీప్ 4 పెట్టుకోవాలా 4 1/2 5 1/2 6 ఈ డీప్ మనం ఎంత పెట్టుకోవాలి అనుకుంటే అంత మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్లో కూడా అంతే మనకి ఈ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి చూసుకొని 3 3 1/2 4 5 మనం తీసుకునే ఈ నెక్ మోడల్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఈ నెక్ డీప్స్ అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఎక్కడెక్కడ ఏ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది చూపించాను కాకపోతే ఈ కొలతల్ని పెట్టి కాకుండా నార్మల్గా నేను తీసుకున్న కొలతలతో ఇప్పుడు మనం ఈ లాంగ్ డ్రెస్ అయితే కటింగ్ చూసేద్దాం ఇప్పుడు మనం
లాంగ్ డ్రెస్ని కట్ చేసుకోవాలి అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూసాం కదా. నేను తీసుకున్న కొలతలనే కాకుండా ఎవరికైతే ఈ డ్రెస్ని స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో ఆ సైజును బట్టి ఎక్కడ చెస్ట్ లూస్ తీసుకోవాలి, ఎక్కడ వేస్ట్ లూస్ తీసుకోవాలి, ఎక్కడ షోల్డర్ లెంత్ తీసుకోవాలి అనేది, అలానే ఫుల్ హైట్ ఎంత తీసుకోవాలి అనేది చెక్ చేసుకొని ముందుగానే కొలతలను అయితే రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను తీసుకునే ఈ మోడల్ లాంగ్ డ్రెస్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసేట్లయితే కనుక 2.5 మీటర్ క్లాత్ సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ డిజైన్కి. అదే గనక షార్ట్ హ్యాండ్స్ కాకుండా ఫుల్ హ్యాండ్స్ పెట్టాలి అంటే ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి అంటే కనుక ఇంకొక 1/2 మీటర్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ డ్రెస్కి వచ్చేసి 3 మీటర్ల క్లాత్ను తీసుకున్నాను. 2.5 మీటర్ వచ్చేసి డ్రెస్కు వస్తుంది, అలానే 1/2 మీటర్ వచ్చేసి ఇప్పుడు నేను చూడీ హ్యాండ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంకొక 1/2 మీటర్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం 3 మీటర్ల క్లాత్. మొత్తం 3 మీటర్ల క్లాత్ను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్లో వచ్చేసి ఫస్ట్ బాడీ పార్ట్ కోసం ఒక చివరి నుండి క్లాత్ను అయితే కట్ చేసుకుందాం. ఈ క్లాత్లో ఒక చివరి నుండి క్లాత్ను తీసేసుకొని ఫస్ట్ 1/2 మీటర్ బాడీ పార్ట్ కోసం సరిపోతుంది. మనకి ఈ క్లాత్ పన్నాను బట్టి బాడీ పార్ట్ వస్తుంది మనకి లూజ్ అది. ఇప్పుడు నేను తీసుకుంది అయితే కనుక పెద్ద పన్న, దానికి తోడుగా ఇప్పుడు నేను తీసుకుంటుంది కాటన్ క్లాత్ కాబట్టి ఇక దీనికి లైనింగ్ ఏమీ వెయ్యట్లేదు. మనం తీసుకుంటున్న క్లాత్ బాగా మందంగా ఉందా లేదంటే సిల్క్ టైపా అనే దాన్ని బట్టి మనం లైనింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటుంది ఇక డిజైన్ ప్లస్ కాటన్ కాబట్టి ఇక లైనింగ్ ఏమీ వెయ్యట్లేదు, డైరెక్ట్గా ఈ క్లాత్ మీదే కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక లైనింగ్ యాడ్ చేసేట్లయితే కనుక మనం తీసుకుంటున్న ఈ ఒరిజినల్ కొలతలు అన్నీ కూడా లైనింగ్ పీస్ మీద తీసుకొని ఆ లైనింగ్ పీస్ని వేసేసి ఒరిజినల్ పీస్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న ఫుల్ పొడవు మొత్తం 50 ఇంచులు. 50 ఇంచుల్లో బాడీ పార్ట్ ఇప్పుడు నేను చూపించాను కదా ఎలా తీసుకోవాలి అనేది. బాడీ పార్ట్ వచ్చేసి 14 ఇంచులు పొడవు పెట్టేసుకుంటున్నాను. బాడీ పార్ట్ 14 ఇంచులు అంటే 14 ఇంచులు ప్లస్ పైవైపున చివరి వైపున ఖర్చు కోసం 1 ఇంచు ఎక్స్ట్రా రావాలి కాబట్టి 15. క్లాత్ క్రాస్ రాకుండా ఉండడం కోసం అంటే మధ్యలో ఎక్కడైనా క్రాస్ వచ్చినా మనకి పొడవులు ఇబ్బంది పడకుండా ఉంటుంది అని చెప్పి 1 ఇంచు ఎక్స్ట్రా అయితే తీస్తున్నాను. అంటే మొత్తం 16 ఇంచులు వచ్చేలాగా ఒక చివరి నుండి క్లాత్లో స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కోసం సపరేట్గా ఇలా 16 ఇంచులు వచ్చేలాగా ఒక స్ట్రైట్ పీస్ని అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఈ స్ట్రైట్ పీస్ని వచ్చేసి ఈ 2 ఎడ్జెస్ ఇలా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఎడ్జెస్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసం తీసుకోవాలి. పైవైపు నుండి బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు ప్లస్ పైవైపున చివరి వైపున ఖర్చు కోసం 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. 15 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర మనకి క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ని డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న కొలతల్లో ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచుల్లో సగం అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ లెంత్ షోల్డర్ లెంత్ ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కనుక షోల్డర్ లెంత్ 3 ఇంచులు తీస్తున్నాను. మిగిలిన పార్ట్ వచ్చేసి మనకి నెక్ లెంత్కి వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్లో 1/2 ఎంతైతే తీసుకున్నామో ఇదే కొలత ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి. 7 ఇంచులు. 7 ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ 7 ఇంచుల దగ్గర నుండి మరలా ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో ఇలా 1.5 ఇంచు ఉండేలా పెట్టేసి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఆర్మ్ రౌండ్ని తీసుకోవాలి. ఇలా ఇంతవరకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్కి కింద అంటే ఆల్రెడీ మనం కొలుచుకున్నాం కదా పైవైపు నుండి 9.5 ఇంచుల దగ్గర ఈ పార్ట్లో చెస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. ఈ క్లాత్కి చివరిని వచ్చేసి వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న సైజులో చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు. 38 ఇంచులు అంటే దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. 38లో 4 పార్ట్స్ అంటే 9.5 ఇంచు వస్తుంది. 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల్ని మనం దాన్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటే 36లో 4వ భాగం అంటే మనకి 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ చివరి వైపున బాడీ పార్ట్లో డాట్స్ వేయడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్కి ఎక్స్ట్రా పెట్టిన మార్కింగ్ దగ్గరికి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత
ఖర్చు కోసం ఈ ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ వేస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి మొత్తం ఈ పార్ట్లో సగానికి మార్కింగ్ పెట్టేసి ఇక్కడి నుండి ఈ చివరన 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి కొంచెం ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్ మొత్తం వేసుకున్న తర్వాత లాంగ్ డ్రెస్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ షోల్డర్ పార్ట్ దగ్గర వచ్చేసి షోల్డర్ డౌన్ కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ అలానే బ్యాక్ పార్ట్లో నెక్కుల్ని కూడా కట్ చేసేసుకుందాము. దీనికి వచ్చేసి ముందు మార్కింగ్స్ పెట్టేసుకుంటే డైరెక్ట్గా కట్ చేయొచ్చు, లేదంటే ఒక బక్రం పీస్ యాడ్ చేసి బక్రం పీస్తో అయినా సరే స్టిచ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ సైజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో 4.5 ఇంచులు తీస్తున్నాను. 4.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి స్కేల్తో ఇప్పుడు నేనైతే కనుక ఫ్రంట్ పార్ట్లో స్క్వేర్ నెక్ తీస్తున్నాను. ఈ స్క్వేర్ కూడా ఫుల్ స్క్వేర్ కాకుండా జస్ట్ ఇలా బకెట్ స్క్వేర్ వచ్చేలాగా ఈ చివరిన కొంచెం క్రాస్గా వచ్చేలాగా మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్లో వచ్చేసి 4 ఇంచులు మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఈ మార్కింగ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తీసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా ఇంతవరకు పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కోసం ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ చివరి నుండి 1.5 ఇంచ్ దగ్గర ఇక్కడ ఈ రౌండ్ దగ్గర నుండి స్టార్ట్ చేసి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ కంచు దగ్గర అయితే అసలు ఏమీ టచ్ అవ్వకుండా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా రౌండ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఈ షోల్డర్ పార్ట్ దగ్గర వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ ఖర్చుల దగ్గర ఒక టక్స్ పెట్టేసుకున్నాము అంటే ఇక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక మనకి అటు ఇటు కొలుచుకోవాలి లూజులు అనే అవసరం లేకుండా ఒకేసారి ఈ టక్స్ దగ్గర కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర కూడా ఇలా ఈ షోల్డర్ దగ్గర ఈ 1/2 ఇంచ్ కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో టక్స్ని పెట్టేసుకోవాలి. టక్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 2 పార్ట్లని సపరేట్ చేసేసుకోవాలి. ఈ 2 పార్ట్లని సపరేట్ చేసేసుకొని బ్యాక్ నెక్ కోసం ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర జస్ట్ ఇలా పెట్టేసుకున్నాము అంటే ఇక మనకి గుర్తుగా ఉంటుంది. దీనిని కూడా మనము ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ని ఇలా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఈ నెక్ లెంత్ టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ అయితే రౌండ్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేసి జస్ట్ ఒక క్రాస్ పీస్ని జాయిన్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి మాత్రం నెక్ షేప్ నీట్గా వచ్చేలాగా బక్రం పీస్తో కట్ చేసి ఆ తర్వాత స్టిచ్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్లో మాత్రమే ఇప్పుడు నేను నెక్కి అయితే కట్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి మన చాయిస్ కొంచెం ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే మనకి నచ్చినట్లుగా ఈ నెక్ డీపుల్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో ఇక నెక్ పార్ట్ ఏమీ కట్ చేయట్లేదు, సపరేట్గా బక్రం పీస్ మీద తీసుకుందాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మొత్తం 3 మీటర్ల క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేయడం కోసం 1/2 మీటర్ క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టేశాను. 1/2 మీటర్ క్లాత్ని పక్కన పెట్టేస్తే మనకి బాడీ పార్ట్కి 1/2 మీటర్ వెళ్ళిపోయింది, హ్యాండ్స్కి 1/2 మీటర్ కట్ చేస్తే మిగిలిన ఈ క్లాత్ వచ్చేసి మనకి 2 మీటర్ల క్లాత్ ఉంటుంది. 2 మీటర్ల క్లాత్ని ఈ డ్రెస్కి బాడీ పార్ట్కి ప్రిల్స్ పెట్టి జాయిన్ చేయడం కోసం ఈ 2 మీటర్ల క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని అయితే డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మొత్తం పొడవులో నుండి బాడీ పార్ట్ పొడవు తీసేసి మిగిలిన పొడవును ఈ క్లాత్లో కట్ చేసేసుకోవాలి. మొత్తం ఫుల్గా సరిపోయింది అంటే ఓకే, లేదు ఒకవేళ పొడవు ఎక్కువైంది అంటే కనుక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మొత్తం పొడవు వచ్చేసి 50 ఇంచులు. 50 ఇంచుల్లో బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు కట్ చేసేసాం. బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు కట్ చేస్తే మిగిలిన పొడవు వచ్చేసి మనకి
36 ఇంచులు. 36 ఇంచులు ప్లస్ చివరి వైపున ఫోల్డ్ చేసి కుట్టడం, అలానే పై వైపున ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 36 ప్లస్ 1.5 అంటే మొత్తం 37.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. 37.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పొడవుని మొత్తం ఈ స్ట్రైట్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఫ్రాక్ పీస్లో మనకి పొడవు ఎంతైతే సరిపోతుందో చూసుకొని ఎక్స్ట్రా పొడవుని ఈ మొత్తం స్ట్రైట్ పీస్ని కట్ చేశాను. కట్ చేసి పెట్టిన ఈ పీస్ అదే నార్మల్గా మనం షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నట్లయితే కనుక ఈ పీస్లో మనకి హ్యాండ్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని తీసుకునే అవసరం ఉండదు. హ్యాండ్స్ నెక్ పట్టు మొత్తం దీనిలోనే సరిపోతుంది. ఇప్పుడు మనకి చుడీ హ్యాండ్స్ని తీసుకుందాము అనుకుంటున్నాను కాబట్టి నేను ఎక్స్ట్రా 1/2 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఇలా మొత్తం పొడవుని కట్ చేసుకున్న తర్వాత తీసుకున్న ఈ 2 మీటర్లలో ఈ క్లాత్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసి సగంలో ఇలా జాయింట్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం 2 పీసులని కట్ చేసుకుంటే మొత్తం బాడీ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి, ఒక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికి వచ్చేసి మొత్తం 1/2 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. తీసుకున్న ఈ 1/2 మీటర్ క్లాత్ని ఈ 2 చివర అంచులు ఇలా ఒకవైపుకు వచ్చేలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి క్లాత్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం 4 మడతలు వస్తుంది. తీసుకున్న ఈ 1/2 మీటర్ ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని, డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్లో ఇలా క్రాస్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మొత్తం 4 మడతలు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు నేనైతే ఫుల్ హ్యాండ్ తీసుకుంటున్నాను. ఈ చివరన లూజ్ మనకి ఎక్కడి వరకు సరిపోతుంది అనేది, అంటే ఇక్కడ చివరన ఈ క్రాస్ దగ్గర చివరి వరకు మనకి హ్యాండ్ రాదు కాబట్టి ఇక్కడ ఎంతవరకు పొడవు ఎగ్జాక్ట్గా మన హ్యాండ్ లూజ్కి సరిపడా ఉంది అనేది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 20 ఇంచులు. 20 ప్లస్ చివరి వైపున ఫోల్డ్ చేసి కుట్టడం, అలానే పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, మొత్తం 21.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ పై వైపు నుండి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ కూడా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ మనకి ఎదురుగా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఇప్పుడు మిగిలిన మార్కింగ్స్ని అయితే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ పొడవులు కరెక్ట్గా రావడం కోసం పై వైపు నుండి 5.5 లేదంటే 6 ఇంచుల దగ్గర హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి. 6 ఇంచుల దగ్గర వచ్చేసి హ్యాండ్ లూజు 13 ఇంచులు. 13 ఇంచుల్లో సగం అంటే డబల్ ఫోల్డింగ్ మీద 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్కు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకున్నాం కదా ఇక్కడ పెట్టుకోవాలి. 6.5 ప్లస్ 1 అంటే 7.5 ఇంచ్. ఈ 7.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎల్బో హ్యాండ్ దగ్గర ఒకటి, హ్యాండ్ చివరిన లూజు ఒకటి కొలుచుకోవాలి. ఎల్బో హ్యాండ్ అంటే ఈ పై వైపు నుండి దాదాపుగా 10.5-11 ఇంచుల దగ్గర ఒక లూజ్, అలానే ఈ హ్యాండ్ చివరిన ఒక లూజ్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద 12 ఇంచులు, అంటే 12 ఇంచుల్లో సగం 6 ఇంచులు వస్తుంది. అలానే ఈ హ్యాండ్ చివర వచ్చేసి 11 ఇంచులు, 11 ఇంచుల్లో సగం అంటే 5.5 ఇంచ్ వస్తుంది. ఇలా మొత్తం మనకి హ్యాండ్లో షార్ట్ హ్యాండ్ దగ్గర, ఎల్బో హ్యాండ్ దగ్గర, హ్యాండ్కు చివరిన కూడా లూజుల్ని కొలుచుకొని పెట్టుకున్న ఈ డాట్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ను తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ తీసి ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసేసుకుంటూ ఈ హ్యాండ్ పార్ట్ని ఈ 3.5 ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఈ కలిపేసుకునేటప్పుడు కూడా కార్నర్ లాగా కాకుండా జస్ట్ ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్, అలానే ఖర్చు కోసం పెట్టిన ఈ డాట్, ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ 1/2 ఇంచు ఉండేలా చూసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ నుండి ఈ 1/2 ఇంచు, అలానే ఈ చివరిన ఈ ఖర్చు మార్కింగ్ దగ్గర దాకా ఇలా మార్క్ చేసేసుకొని, మార్క్ చేసిన ఈ పీస్ని ఫ్రంట్ పార్ట్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకుందాము.
ఇలా హ్యాండ్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టిన మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే ఈ హ్యాండ్కి కరెక్ట్గా డబుల్ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని, ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోత్ కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ లోతును తీసుకున్న తర్వాత లోతు తీసిన వైపున స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తు కోసం ఒక చిన్న టక్స్ను పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ని కట్ చేసుకుందాం. నెక్ పార్ట్ వరకు కట్ చేసుకోవడానికి ఒక బక్రం పీస్ని తీసుకున్నాను. తీసుకున్న ఈ బక్రం పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్లో నెక్ లెంత్ ఎంతైతే పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులు మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ని, అలానే ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్వేర్ నెక్ షేప్ కోసం ఇక్కడ నుండి మనకి ఈ చివరి వైపున మరీ వెడల్పుగా రాకుండా, ఎక్కువ డీప్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ నుండి ఇలా బకెట్ స్క్వేర్ లాగా మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక 1/4 ఇంచ్ వెడల్పు ఉండేలా ఈ మార్కింగ్కి బయట వైపున మరలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఈ నెక్ పీస్ని ఒక మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పై వైపున పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం ఈ లాంగ్ డ్రెస్ని కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత మిగిలిన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న ఈ నెక్ పార్ట్ని ఇలా క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేశారు. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్కి చివరిన ఎడ్జ్ దగ్గర ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ బక్రం పీస్కి చివరిన అంచుని చుట్టూ ఫోల్డ్ చేసి కుట్టు వేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బక్రం పీస్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ పీస్కి పైవైపున ఒక బక్రం పీస్ని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో డిజైన్ వేయడం కోసం ఇలా స్ట్రైట్ పీస్ని ఇలా పెట్టేసుకొని ఈ చివరిన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ వైపున కూడా అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్లో ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ పీస్కి కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా ఈ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఈ నెక్ పార్ట్కి ఇలా పెట్టుకొని ఈ రెండు చివర్లా కుట్టు వేసేసుకోవాలి. ఈ పైవైపున ఎలాగో ఇక్కడ మనం నెక్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పైవైపున ఎక్స్ట్రా పీస్ ఏమీ అవసరం లేదు. ఈ నెక్ మార్కింగ్ దగ్గర నుండి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు నెక్ డిజైన్ కోసం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో వచ్చేసి బటన్స్ మనకి మొత్తం డ్రెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బక్రం పీస్, ఈ పార్ట్ని వచ్చేసి ఇలా మిడిల్ పార్ట్లో పెట్టుకోవాలి. ఇలా మిడిల్లో పెట్టుకొని మనకి క్లాత్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మధ్యలో కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ పార్ట్కి చుట్టూ కుట్టు వేసేసుకోవాలి.
ఇప్పుడు మధ్యలో ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్కి కార్నర్స్ దగ్గర టక్స్ను పెట్టుకోవాలి. ఇలా టక్స్ను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ బక్రం పీస్ని పైవైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. పైవైపునకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చు ఇలా పైవైపునకు ఉంచి ఎక్స్ట్రా జాయిన్ చేసి పెట్టిన ఈ బక్రం పీస్ని ఇలా పైకి తీసుకొని ఈ బక్రం పీస్ పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బక్రం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ పీస్లో నెక్ని స్టిచ్ చేయడానికి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే నేను బక్రం యూజ్ చేశాను. బ్యాక్ పార్ట్లో ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి ఈ నెక్ పార్ట్కి పైవైపున పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ నెక్ రౌండ్ పార్ట్కి స్టిచ్ చేసిన తర్వాత రౌండ్ 3 దగ్గర అక్కడక్కడ టక్స్ను పెట్టుకోవాలి. రౌండ్ 3 దగ్గర టక్స్ను పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని పైవైపునకు తీసుకొని పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసి పెట్టిన పీస్ని ఇలా బయట వైపునకే ఉంచేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన పీస్ని వరకు ఇలా పైవైపునకు తీసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకోవాలి. పైవైపునకు తీసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా జాయింట్ చేసిన ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుండి ఈ పైవైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా నీట్గా ఈ రౌండ్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్లో అలానే బ్యాక్ పార్ట్ పీస్లో కూడా ఈ డాట్స్ వేసేసుకోవాలి. షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ డాట్స్ని వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ వైపున కూడా డాట్ని వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్కి ఎలా అయితే ఈ డాట్స్ని వేసామో ఇదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ పీస్కి కూడా డాట్స్ను వేసేసుకోవాలి. ఇలా
ఫ్రంట్ పార్ట్ పీస్కి అలానే బ్యాక్ పార్ట్ పీస్కి కూడా ఈ డాట్స్ని వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవడానికి హ్యాండ్ పీస్లో రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఎటు వచ్చింది ఒకసారి చెక్ చేసుకొని ఈ హ్యాండ్ పీస్లో ఫ్రంట్ పార్ట్ లోతు తీసిపెట్టాం కదా, ఈ లోతు తీసిన వైపున ఈ డ్రెస్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేలా చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. మనం తీసింది ఇది క్రాస్ హ్యాండ్ చుడి హ్యాండ్ కాబట్టి హ్యాండ్ పీస్ని మరీ లాగకుండా అంటే హ్యాండ్ పీస్ బాగా సాగకుండా మనం ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే జాయిన్ చేసామో ఇదే విధంగా రెండవ వైపున కూడా ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని జాయిన్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ కోసం ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్కి చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ అంచుని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మనకి క్లాత్ అయితే అస్సలు సాగకుండా చూసుకొని ఫోల్డ్ చేసుకొని ఈ చివరన కుట్టు వేసేసుకోవాలి. డ్రెస్ పార్ట్లో ఈ ఒకవైపున ఎలా అయితే ఈ హ్యాండ్ జాయిన్ చేసేసి చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసామో ఇదే విధంగా రెండవ వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసేసుకొని చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్లో ఈ రెండవ వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసేసి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి ఎక్స్ట్రా ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి ఈ బాడీ పార్ట్కి సరిపడా ఈ పీస్ని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. దీన్ని వచ్చేసి మనకి ప్రిల్స్ కరెక్ట్గా అంటే మొత్తం ఈ బాడీ పార్ట్కి సమానంగా రావడం కోసం ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకున్నాను. ఇలా మనం ఒక హాఫ్ పార్ట్కి ఒక హాఫ్ బాడీ పార్ట్లో మిగిలిన హాఫ్ ఇంకొక హాఫ్ పార్ట్కి వచ్చేలా చూసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రాక్ పీస్ పైవైపున బాడీ పార్ట్ పీస్ని పెట్టుకొని ప్రిల్స్ని పెట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న ఈ పీస్ని ఈ బాడీ పార్ట్కి సరిపడా చిన్న చిన్న ప్రిల్స్ని పెట్టేసుకోవాలి. ఈ బాడీ పార్ట్లో ఒకవైపున ఎలా అయితే ఈ ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసామో ఇదే విధంగా రెండవ వైపున కూడా ఈ ఎక్స్ట్రా పీస్ని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ ఫ్రాక్ పీస్లో రెండవ వైపును కూడా ఈ ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా లూజుల్ని చెక్ చేసుకొని ఫస్ట్ ఒకవైపున చివరి వరకు సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇటువైపున ఎలా అయితే సైడ్ జాయిన్ చేసామో ఇదే విధంగా రెండవ వైపున కూడా సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా
ఈ లాంగ్ డ్రెస్ లో రెండో వైపును కూడా సైడ్ జాయిన్ చేశాను మొత్తం ఇలా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన అంచుని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసుకొని చివరన ఇలా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనకి మొత్తం ఈ లాంగ్ డ్రెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇలా ఫ్రంట్ పార్ట్లో అంటే కొలతలు వచ్చేసి బోట్ నెక్ కొలతలు తీసుకున్నాను కానీ నెక్ వచ్చేసి బోట్ నెక్ సైజులోనే స్క్వేర్ నెక్ లాగా కట్ చేసి ఫ్రంట్ పార్ట్లో చిన్న డిజైన్ వచ్చేలాగా అంటే ఇదే పీస్ని స్ట్రైట్గా వేసేసి దీనికి మనం ఏ మోడల్ అయినా సరే బటన్స్ పెట్టేసుకోవచ్చు మనకు నచ్చిన ఆపోజిట్ కలర్ వేరే ఏదైనా వేసుకోవచ్చు లేదంటే సేమ్ ఇదే కలర్ బటన్స్ని కూడా యూజ్ చేయొచ్చు ఇలా మనం చాలా సింపుల్గా ఈ లాంగ్ డ్రెస్ని డిజైన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మొత్తం ఈ లాంగ్ డ్రెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇలా మన దగ్గర ఆది డ్రెస్ లేకపోయినా సరే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చాలా సింపుల్గా ఈ డ్రెస్ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇక్కడ కొంచెం ఇలా స్క్వేర్ నెక్ లాగా పెట్టాను అంటే మొత్తం బోట్ నెక్ కొలతలు తీసుకొని స్క్వేర్ నెక్ లాగా పెట్టాను మన చాయిస్ కావాలి అనుకుంటే స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక డీప్ రౌండ్ పెట్టుకోవచ్చు లేదంటే బోట్ నెక్ పెట్టుకోవచ్చు మన చాయిస్ మనం ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను ఎక్స్ట్రా హ్యాండ్స్ని ఎక్స్ట్రా వచ్చేసి చూడీ హ్యాండ్స్ని తీసుకున్నాను కాబట్టి మొత్తం 3 మీటర్ల క్లాత్ని యూజ్ చేశాను అదే చూడీ హ్యాండ్స్ కాకుండా నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నట్లయితే కనుక 2.5 మీటర్ క్లాత్ అయితే చక్కగా సరిపోతుంది మన చాయిస్ మనకి హ్యాండ్స్ని పెట్టుకునే మోడల్ని బట్టి క్లాత్ 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలా చాలా సింపుల్గా 3 మీటర్ల క్లాత్ని యూజ్ చేసి మొత్తం ఈ లాంగ్ డ్రెస్ని డిజైన్ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా మనం ఈ లాంగ్ డ్రెస్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి